నొప్పిమాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మీ వేషధారణ గురించి మాట్లాడుకుంటే చాలా డిఫరెంట్ ఉంది. జనరల్ గా మేము మాకు తెలిసినంత వరకు అఘోరాలు అంటే మగ అఘోరాలను చూసినప్పుడు ఆ మెడలో పుర్రెలు అదంతా ఉంటది. మీరు కొంచెం డిఫరెంట్ గా లిప్స్టిక్ రాసుకున్నారు, ఐలైనర్ రాసుకున్నారు, చెవిదిద్దులు పెట్టుకున్నారు, రెడీ అయ్యారు విభూతి పూసుకొని. మీ అలంకరణకి ఏంది ఒక ప్రత్యేకత ఉందా? నాకు ఇష్టం. మాలాంటి సాధారణ మానవులకి ఇష్టాలు కోరికలు ఉంటాయి, అఘోరీలకు కూడా ఇష్టాలు కోరికలు ఉంటాయి. నేను అమ్మవారిగా మారినప్పటి నుండి అమ్మవారికి ఏదైతే అలంకరణ చేస్తానో నాకు కూడా నేను చేసుకుంటున్నాను, నేను మెరుగుపరుచుకున్నాను. అది తప్పు కాదే, అది తప్పు కాదు. అంటే ఇష్టం, ఇప్పుడు లిప్స్టిక్ రాసుకోవడం ఒక ఇష్టం, అది కోరిక, కోరిక వాంఛ, కోరిక కాదు అలంకరణ అంట. నేను కోరికలు వేరు, అలంకరణ వేరు, కోరిక వేరు, అలంకరణ వేరు. అలంకరించుకోవాలనే కోరికే కదా. నేను కోరికతో అలంకరించుకుంటలేను. నేను అమ్మవారు ఎలా అయితే ఉండాలని ఎలా అయితే నేను తీర్చిదిద్దుతున్నానో అలాగే నేను తీర్చిదిద్దుతాను తప్ప నాకు కోరిక అనేది ఏదీ లేదు. మేము చూసిన అమ్మవార్లు ఎప్పుడు దిగంబరంగా లేరే, తరతరాలుగా బట్టలు ఉండేనా? మేము చూసినంత వరకు అయితే, నువ్వు చూసినంత వరకే చెప్తున్నా, నువ్వు చూడక ముందు నుండి ఇప్పటికి కూడా చెప్తున్నాను, అది నా సాధనలో ఇలాగే ఉంది, ఇలాగే చేస్తాను. నాగసాధు అంటేనే ఇలా ఉండాలి. లిప్స్టిక్ రాసుకోవాలి, సాధనలో లిప్స్టిక్ రాసుకోవాలి. సాధనలో లిప్స్టిక్ రాసుకోవాలా? కాదు, సాధన అంటేనే దిగంబరాలుగా ఉండాలి. లిప్స్టిక్ అనేది కానీ నేను ఏదైతే ఇది ఏదైతే నేను ఇవన్నీ పెట్టుకున్నానో రుద్రాక్షలు ఇట్లా ఇవి కూడా, ఈ రుద్రాక్షలు మరి ఇవి కూడా అలంకరణే కదా. మరి ఇది కూడా ఇప్పుడు నేను ఇదైతే ఏదైతే పెట్టుకున్నానో ఇది కూడా అలంకరణలో భాగమే వస్తుంది కదా. ఇవి అందరు పెట్టుకోరు, జనరల్గా మాలాంటి వాళ్ళు పెట్టుకోరు, లిప్స్టిక్ అయితే అందరూ పెట్టుకుంటారు. అందుకని అడుగుతున్నాను, ఇది కూడా అలంకరణ భాగం వస్తుంది. అది ఇదే అలంకరణ అయినప్పుడు ఇది అలంకరణ అనుకోవాలి, ఎందుకంటే అది కరెక్ట్. మళ్ళా నువ్వు అన్నది, నువ్వు అడిగింది నేను చెప్పాలి, ఇది కూడా అలంకరణే అనాలి. ఈ పుర్రె గురించి చెప్పండి అమ్మా. పుర్రె అంటే మెల్లేసుకొని తిరుగుతున్నారు? మెల్లేసుకొని తిరుగుతలేను, ఇలా అప్పుడప్పుడు నేను నీరు భుజించడానికి ఇది ఎప్పుడు నాకు ఉంటుంది. ఎక్కడది అది మీకు? ఇది నేను కాశీలో తీసుకున్నాను. తీసుకున్నానంటే కొనుక్కున్నారా? కొనుక్కుంటారా పుర్రెని? అదే మాకు అర్థం, తీసుకున్నానంటే మరి ఎక్కడి నుంచి తీసుకున్నారా? శివాల దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము. తప్ప ఏది కొనుక్కోవడానికి అంటే పర్టికులర్గా ఈ శవామిది కావాలి అలాంటి ఏమైనా స్పెసిఫికేషన్స్ మీకు ఉంటాయా? పర్టికులర్ కాదు, అక్కడ మాకు తెలుస్తుంది మీకు ఏది దొరికితే తీసేసుకుంటారు అంతే. అట్లా ఈ కాళ్ళకి ఇవేంటమ్మా కడియాలు? ఇది నా సాధన ప్రక్రియ. దశమహా విద్యలు అంటారు తెలుసా? తెలియదమ్మా, మాకు ఎట్లా తెలుస్తుంది? ఓకే, దశమహా విద్యలల్లో ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇవి 9 ఉన్నాయి, బండ్లో ఒకటి ఉంటుంది. బండ్లో ఒకదాన్ని నేను ఎప్పుడంటే శ్మశానంలో మాత్రమే తీస్తాను, అదొక విద్య, అప్పుడు మాత్రమే ఉపయోగిస్తాను. ఇది మాత్రం సమాజంలో సృష్టిలో తిరిగేటప్పుడు వీటితోనే నేను ప్రయాణం చేస్తాను, ఎందుకంటే ఇవి కొద్దిగా శాంతంగా అగ్రెసివ్గా ఉండకుండా ఉంటాను. అదైతే మొత్తం అగ్రెసివ్, అందువల్లనే దశవ మహావిద్యలు ఎలాగో ఇది ఒక్కొక్క విద్యకు ఒక్కొక్కటి. ఇక్కడ చూడు, లెక్క పెట్టుకు 9 ఉన్నాయి. 9 ఉన్నాయి, ఓకే. బండ్లో ఒకటి ఉంటుంది, అది ఓన్లీ శ్మశానంలో మాత్రమే ఉపయోగిస్తాను. అదే శ్మశానం పోయినప్పుడు అది వేసుకోవాలి. ఒకవేళ అది తీసేస్తే ఏమవుతుందమ్మా? ఏది అవి అంటే అగ్రెసివ్గా అయిపోతారా? 100% అవుతాం. మీరు 14 ఏళ్ళు హిమాలయాల్లో ఉన్నారు కదా, ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు భలేగా. నేను అన్ని భాషలు మాట్లాడతానని నేను అందరికీ చెప్పాను, ఇంగ్లీష్ పదమే కాదు. జపనీస్లో మాట్లాడండి ఒకసారి. జపనీస్ వస్తుందని నీకు చెప్పాను. అన్ని భాషలు అన్నారు కదా. నాకు ఎన్ని భాషలు వస్తాయో నేను చెప్పాను కదా, నాకు వచ్చిన భాషలలో నేను మాట్లాడాను. నేను ఇప్పుడు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు భాషలు, అన్ని భాషలు వేరే దేశాలలో వేరే మాట్లాడారు, అది నాకు వస్తుందని నేను చెప్పాను. నీకు ఎన్ని భాషలు వచ్చు? నాకు ఎన్నో కొన్ని వచ్చు, అన్నిట్లో నేను మాట్లాడగలుగుతాను. అంటే తమిళ, అక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చూసుకోవచ్చు కదా. కన్నడ, హిందీ కూడా మాట్లాడు. నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి తెలంగాణ భాషను, నా తెలుగుని నేను గౌరవిస్తాను. నేను తమిళనాడుకో కర్ణాటకకో మహారాష్ట్రకి వెళ్తే నేను మరాఠీలోనో లేకుంటే కన్నడలోనో లేకుంటే తమిళ్లోనో మాట్లాడతాను. అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ భాషకు నేను, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు అమ్మా? అంటే 26. 26 సంవత్సరాలు, అందులో 14 ఏళ్ళు అక్కడ ఆ ధ్యానంలోనే గడిచిపోయాయి. మీకు అప్పుడు 7 ఏళ్ళ వయసు. సో మీ రఫ్గా చూసుకుంటే చాలా తక్కువ టైం మీరు జనాల్లో ఉన్నారు. ఇంత తక్కువ టైంలో ఇన్ని భాషలు ఎలా వచ్చని? అదే అంటున్నా కదా. శక్తుల ద్వారా ఏమన్నా తీసుకున్నారా? నేను శక్తుల ద్వారా తీసుకున్నాము. ఇంకొకటి నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా, నువ్వు నీకు చెప్తున్నావు, ఒక హాస్టల్లో ఉన్నావు అనుకో, ఒక హాస్టల్ ఉంటే అందరు వేరే వేరే రాష్ట్రాల నుండి అందరు వస్తారు, వాళ్ళ భాష నీతో నీవు వాళ్ళతో తిరిగితే నీకు వస్తుందా? వాళ్ళతో పాటు కొన్ని నేర్చుకోవచ్చు కదా. నేర్చుకుంటావా? నేర్చుకుంటాం. ఈ మాకంటూ ఒక అఖాడ ఉంది. అఖాడ అంటే? అఖాడ అంటే 14 అఖాడాస్ ఉంటాయి, అఘోరీలు, నాగసాధులు అని కొన్ని అఖాడాస్ ఉన్నాయి. ఆ అఖాడ గ్రూప్లా
ఆశ్రమాలు అనుకోండి, మీరు ఏమని అనుకోండి, అకాడాస్ అంటే మీరు దానికి పెట్టుకున్న పేరు అకాడా. కానీ సామాన్య ప్రజలకు అర్థం అవ్వాలంటే వాళ్ళు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు. ఓకే, మాకంటూ కొంత ఒక ఐడియో లేకుంటే ఇది ఈ గురువు దగ్గర ఈ శిష్యుడు ఉన్నాడు అని ఒక గుర్తింపు ఉంటుంది, అది ఉంటుంది. ఆ అకాడలా కంపల్సరీ అన్ని ప్రాంతాల వాళ్ళు చెందుతారు, అక్కడ ఉంటారు. వాళ్ళ నుండి మేము నేర్చుకుంటాం, మా నుండి వాళ్ళు నేర్చుకుంటాం. అది విద్య అన్నట్టే కదా, విద్య నేర్చుకుంటాము ఇస్తాము. అలా వస్తుంది తప్ప చదువుకున్నావా నువ్వు బుక్కులు రాయడం వచ్చా ఇది కాదు. అది అందుకే నీకు హాస్టల్ తిండి అని చెప్పింది దానికే. అంటే హాస్టల్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నప్పుడు అన్ని అలానే వచ్చింది. అంటే అక్కడ కలిసి ఉన్నారు కాబట్టి ప్రత్యేక శక్తుల వల్ల ఏం రాలేదు. భాషనే చెప్తున్నాను నేను, శక్తులకు భాషలకు తేడలేదా? శక్తుల ద్వారా ఏదైనా అంటే సంగ్రహించడము గ్రహించడం లేదు. నేను దేనైనా ఒప్పుకునే అంత నా దగ్గర కెపాసిటీ ఉంది. మా మేమైతే ఎప్పుడైతే మేము అందరం ఉన్నామో మేము అక్కడ మా విద్యలు వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ ఇద్దరు మేము నేర్చుకుంటే భాష తురుగు కూడా వస్తుంది. అది ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు మళ్ళీ కలిసారమ్మా? కలవలేదు, కలవను కూడా. వాళ్ళు మరణించినప్పుడే వెళ్ళాలి, అదే నాది ఉన్నది కాబట్టి అలాగే ఉంది. అదేంటి అదంతే మా నా నియమాలు కొన్ని ఉన్నాయి. మరణించిన తర్వాత ఏం చేస్తారు? అప్పుడు శవం మీద కూర్చొని కొద్దిగా నేను ఆత్మఘోష చేసుకొని నా ప్రయాణాన్ని నేను కొనసాగించి నాది నేను బతుకుతాను అంతే. ఆ శవం మీద కూర్చొని పూజ చేస్తారా తల్లిదండ్రులు ఇద్దరికా? ఇద్దరికి. వాళ్ళిద్దరు ఎప్పుడు చనిపోతే అప్పుడు వెళ్తారు. అవును. అప్పుడు మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళు చనిపోయిన విషయం? తెలుస్తుంది, అదే కదా, అది గ్రహించుకుంటేనే అదే పవర్, అది మీకు పవర్. అట్లా కూర్చొని చేసే పూజని ఏమంటారమ్మా? నేను ఏమంటున్నా తండ్రి, ఆత్మఘోష చేసుకుంటాను, అంతవరకే నేను చేస్తాను. మీకు పవర్స్ ఉంటాయి కదమ్మా, వేరే వాళ్ళని మీ మీ వశపరచుకోవడానికి, వశపరచుకోవడానికి, మీ గ్రిప్లో పెట్టుకోవడానికి అలాంటి అలాంటి ఉంటాయా ఉండయా అనేది మీ విజయం. కానీ నేనైతే అలా చేయడానికి ఈ సమాజంలో నేను రాలేదు. నా వంతు నేను మంచి చేయడానికి మాత్రమే వచ్చాను. నన్ను మంచి చేయనిస్తే చేయనియండి, చెడు చేయనిస్తే అనుకుంటున్న వాళ్ళు. ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ మీద విమర్శలు కూడా ఉన్నాయి. అది అది అదే నేను అంటున్నాను. చాలా ఆనందపడుతున్నాను తెలుసా, విమర్శ చేపకాక ఇదొక వేషం వేసుకున్నారు అనే విమర్శలు ఉన్నాయి. దానికి మీరేం సమాధానం చెప్తారు? అలాగే అనుకోండి, నాకు ఏది చేత కాదు, నేను ఇది రంగు పూసుకొని మాత్రమే ఉన్నాను, నన్ను నమ్మద్దు, నా దగ్గరికి రా. మీరు హిమాలయాలకి అక్కడికి ఎక్కడికి వెళ్ళలేదు, ఎలాంటి సాధన చేయలేదు అనే విమర్శలు మీరు ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కింద కామెంట్లలో చాలా కామెంట్స్ వచ్చాయి. ఇతను హిజ్రా, అసలు ఈయన లేడీ కాదు, వాటికి మీరేం సమాధానం చెప్తారమ్మా? అలాంటి ఆల్రెడీ సమాధానం చెప్పినా ఇప్పుడు వాళ్ళు గ్రహించుకుంటలేరు. నిన్ను ఎవరైతే నీకు అడుగుతున్నారో రాసి వాళ్ళకి నేను నాకు గ్రహించుకోండి అన్ని ఉన్నాయి, నా కారు కానుండి నా ఫోర్ కానుండి నేను ఏంటిది అన్ని ఉన్నాయి. మీ పేరు చెప్పట్లేదు, అసలైన పేరు చెప్పట్లేదు. నేను ఏమంటున్నాను, సాంబార్ నుంచి స్వీటీగా ముంబై వెళ్ళి వచ్చిన తర్వాత స్వీటీగా మారారు, మళ్ళీ స్వీటీ నుంచి సంపాదన సరిగ్గా లేక సాధు వేషం వేశారు అని ఈ విమర్శనకు ముంబై వెళ్ళొచ్చాను అది నిరూపిస్తే నేను ఇప్పుడే దహనం అవుతాను. నా పేరు స్వీటీ, నా పేరు సాంబ అయితే ఇప్పుడే. ఈ పేరేంది నీ ఛానల్ పేరు? ఐడ్రీమ్. ఐడ్రీమ్ కదా, దీని మీద కానీ నా పరమశివుని మీద నేను ఒట్టేసి చెప్తున్నా ఇక్కడనే దహనం అవుతా. నా పేరు చెప్పట్లేదు, అదే నా పేరు స్వీటీ కాదు, నా పేరు సాంబా, ఇక్కడ దహనం అవుతా 100% ఇప్పుడే నువ్వు నిరూపించు అంటున్నా. అవి రెండు కానప్పుడు అసలు మీ పేరు అంటే అంటున్నా కదా, నా గతాన్ని నేను వదిలేసా, నాకంటూ నా పరమశివుడు ఇచ్చిన ఆ బాటలో నడుస్తున్నాను, నా తల్లిదండ్రి పెట్టిన పేరు నేను వదిలేశాను, అంతవరకే. తెలంగాణలో ఎప్పటి వరకు ఉంటారమ్మా? నేనా రేపు నైట్ బయలుదేరుతున్నాను, గుజరాత్ వెళ్తున్నాను, దాని తర్వాత మళ్ళీ బద్రీనాథ్ వెళ్తున్నాను, బద్రీనాథ్ నుండి అప్పుడు మళ్ళీ వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రళయం రాబోతుంది కాబట్టి నా వంతు సేవ నేను చేస్తాను. మా మీ సంకల్పం నెరవేరాలి, మీరు ఏదో సనాతన ధర్మం అని చెప్తున్నారో, అసలు మీ ఉద్దేశంలో సనాతన ధర్మం ఏంది? అఘోరిల దృష్టిలో హిందూ అంటే ఎవరు? దీనికి ప్రశ్నకు సమానం చెప్పి మనం ఇంటర్వ్యూ ముగించేద్దాం. ఓకే, హరిహర మహాదేవ్. సనాతన ధర్మం అంటే పూర్వం నుండి వస్తుంది. సనాతన ధర్మం అనేది ఇది ఒక మతము, ఇది ఒకటి ఎవరో సృష్టించింది కాదు, రాక్షసం పైనుండి పరమేశ్వరుడే ఉన్నది. ఇది ఒక మతము అనేది అస్సలు కాదు, అది ధర్మం. అందరు మతం అనుకుంటున్నారు, అది ధర్మం. సనాతన ధర్మం అనేది ఒకటే చెప్తుంది, ఎక్కడ చెడుని కాకుండా చూసుకో, ఎక్కడ మతము అనేది ఎక్కడైతే పరమతాన్ని గౌరవించి నీ మతాన్ని నువ్వు గౌరవించుకో అని అది మాత్రం చెప్తా. అదే సనాతన ధర్మం, గౌరవించాలి కూడా, మేము గౌరవిస్తున్నాం కూడా. నేను ఇప్పటి వరకు మీ ఇన్ని ఇంటర్వ్యూలలో ఏ మతాన్ని అందరినీ గౌరవిస్తున్నా చెప్తాను, అవునా? అది నా సనాతన ధర్మం చెప్తాను. వేరే ధర్మం చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు, ఎందుకంటే నా దగ్గరికి నేను చూసింది చెప్తున్నాను, ఎక్కడైతే నాకు కనిపించలేదు. నా ధర్మం మాత్రం అది చెప్తాను,
స్ట్రాంగ్ ఉన్నాను. అదే సనాతన ధర్మం అంటే. అంటే గౌరవించు అంటది సనాతన ధర్మం. ఓకేనా? ఇక్కడ ఏ ఏ అత్యాచారాలు కానీ ఏ వ్యభిచారాలు ఏది జరిగినా కూడా ఖండించు అని చెప్తుంది. వేరేది అలా చెప్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. వేరే మతాన్ని కించపరచు అని కూడా. గౌరీల దృష్టిలో హిందూ అంటే ఎవరు? హిందూ అంటే సనాతన ధర్మం నుండి ఒక హిందూ అనేది బయటకు వచ్చింది. హిందూ అనేది ఎలా అంటే, నువ్వు ఒక పరమేశ్వరునికి నుండి వచ్చిన సనాతన ధర్మం నుండి పుట్టిందే ఒక హిందూ. హిందూ అనేది అది ఒక మతం. మతం అనేది వేరు, ధర్మం అనేది వేరు. అవునా కదా? అవునా. ఇది సనాతన ధర్మం. మతం అంటే హిందూ. అది మతానికి ఉన్న ధర్మానికి తేడా తెలుసుకోండి అంటున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. అరార్ మాదేవ్. ఓం నమ ఓం నమశ.